ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వసరెడ్డి గారు. నమస్కారం నాగరాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ, ఇందులో పర్టికులర్గా సార్, సో లాస్ట్ టైం ఇంట్లో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేటువంటి వీడియో చెప్పారు మీరు. దాని మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ ఇండికేషన్స్ కూడా ఓహో ఈ విధంగా ఉంటాయా అనేటువంటి ఆలోచన కలిగేలా ఉన్నాయి. సో ఇందులో పర్టికులర్గా, సో ఒక ఇల్లు ధనాకర్షణకి అండ్ వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా క్లియర్గా ఉండాలి అని అంటే మనం ఏ విధంగా ఇంటిని సరిదిద్ది పెట్టుకోవాలంటారు, అండ్ మన ఆటిట్యూడ్ కూడా ఏ విధంగా ఉండాలి? శివో, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక మహావాస్తు. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో, ధన ధాన్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఏ ఇల్లైనా, ఏ మనుషులైనా, ఎవరైనా నివాసం ఉన్న చోట వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషుల ఎఫెక్టే కాకుండా బయట వాళ్ళ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అదే ఈరోజు మనం చెప్పబోయేది. ఓకే. అది ఎలాగంటే, మనము ఎప్పుడైనా ఇంతకుముందు ఒక వీడియో చేస్తాం, మాట ఎంత బలమైనది, అది ఎంత నష్టాన్ని ఎంత మంచిని చేకూరుస్తుందో కూడా తెలుసుకున్నాం. అని అంటే మనము నోటి నుంచి వచ్చిన ఒక మాట విన్న తర్వాత అది జనాల్లో ఎంతో మార్పు తీసుకొస్తుంది, మంచి చేస్తుంది. ఒక్క గాంధీజీ అన్న మాట, స్వతంత్రం తీసుకొని రావాలి, భారతదేశాన్ని బ్రిటిష్ సంఖ్యల నుంచి విడిపించుకోవాలి అన్నమాట. కాబట్టి ఇంక్విలాబ్ అని అంటే వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేదానికి ప్రేరేపిస్తే మనకు స్వతంత్రం వచ్చింది, ఇది మంచిది. అదే మాట ఇంకొకరిని ఎవరినైనా, అరే వాడు మనకు ఇలా చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి వాడిని చంపేసే అంటే ఏం చేస్తారు? చంపేస్తారు. మన మాట ఇంకొకరిని లీడ్ చేస్తుంది, అక్కడ నష్టాన్ని కూడా కలగజేస్తుంది. అలాగే పంచేంద్రియాల్లో రెండవ అతి ముఖ్యమైనది, ఫస్ట్ది మనము, రెండవది కాకుండా ఫస్ట్దే, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పుకున్నాం. ఈ ముఖ్యమైన రెండవ ఇంద్రియం కూడా ఇంతకంటే ప్రమాదమైంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము తప్పుగా అనుకోవద్దండి, ఇది సందర్భాన్ని బట్టి చెప్పవలసి వస్తుంది, సారీ, ఎవరైనా లేడీస్ వైపు మనము చిరునవ్వుతో, ప్రేమతో చూసే చూపుకు, కామంతో చూసే చూపుకు చాలా తేడా ఉంటుంది. అది వాళ్ళు పసిగట్టగలుగుతారు కూడా. అవును, డెఫినెట్గా ఆ సెన్స్ వాళ్ళకు దేవుడిచ్చి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఒక చూపు ఎంత ఇబ్బంది పెట్టగలుగుతుంది, మనము సింపుల్గా అని అనుకోవద్దండి. చూపు ఎంతో ఇబ్బంది పెట్టుకుంటుంది, దాన్నే న్యూరో సైన్స్ అని కూడా అంటారు సద్గురు. ఇక్కడ ఏంటనంటే, మనము ఎదుటి మనిషిని మాటలతోనే కాదు చూపులతో కూడా మనం ఎఫెక్ట్ చేయగలుగుతాము. దాన్నే జనాలు నరదృష్టి అన్నా లేకపోతే దిష్టి అన్నా ఏదైనా మీరు పదం చెప్పుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ న్యూరో సైన్స్ అన్నట్టు. అనంటే ఎక్కువసేపు ఒక్క ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను అది ఎలా ఎఫెక్ట్ చేస్తుందని. మీరు ఇది అప్లై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఎయిర్పోర్ట్లో వెళ్తున్నారు, ఎయిర్పోర్ట్తో వెళ్ళినప్పుడు ఎవరైనా మీకు పరిచయం లేని అమ్మాయి ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి పక్కన కూర్చోండి, ఏం చేస్తారో చూడండి. కన్వీనియంట్ ఫీల్ అవుతారా, ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారా? డెఫినెట్గా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారు, ప్లస్ షై ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎందుకు ఇదని. ప్రతి మనిషికి వాళ్ళకి సంబంధించిన ఒక ఆరా ఉంటుంది, ప్రతి ఇంటికి ఆ ఇంటికి సంబంధించిన మనుషులకు ఒక ఆరా ఉంటుంది, ఒక థిన్ లేయర్ ఉంటుంది. వాటిని లోపలికి ఎంటర్ అయినప్పుడు అందరూ ఇబ్బంది పెడిపోతారు. అనుకోని అతిథి అంటాం కదా ఆ రకంగా. అలాగా మనము చూసే చూపులు ఎదుటి మనిషిని, మనుషులనే కాదు శారీరకంగా మానసికంగా రెండు రకాలుగా ఇబ్బంది పెట్టగలుగుతాయి. కాబట్టి అందుకే బాంబేలో మనం దారిలో ఎవరన్నా పెడుతున్నా ఎక్కువసేపు తదేకంగా, గోర్నా అంటారు దాన్ని హిందీలో, గోర్సే దగ్గర అంటే బాగా తదేకంగా చూసామనుకోండి అక్కడ కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తారు అని అంటే ఆ చూపుతో వాడు ఇబ్బంది పడిపోతున్నాడు, వాడు ఇబ్బంది పడిపోతున్నాడు, ఏంటి మనం ఏం చేయలేదు కదా, మాట కూడా చెప్పలేదు, ఊరికే చూసామని అంటే దాంట్లో కూడా ఎంతో అర్థం ఉంటుంది. అటువంటిది మన ఇంటి వైపు చూసే చూపులకు కూడా అటువంటిది ఉంటుంది. కాబట్టి సామెతటూ చెప్పారు, నరదృష్టికి నాపరాయే పగులుతుంది అని చెప్పేసి. అని అంటే రాళ్ళే పగిలిపోతున్నాయనంటే దాని ఎఫెక్ట్ చూడండి. మరి మనము వీటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి నుంచి బయటపడాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కొద్దిసేపు పక్కకు పెడదాం, దాన్ని నమ్మడమా లేదా అనేది కాదు. మీకు ఒక పార్టీకి వెళ్ళొచ్చారు, బాగా వినండి,
బాగా తిరిగారు. కనీసం అంటే ఒక 50 మందితో మీరు కలిసి వచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఆత్మీయులను హగ్ చేసుకున్నారు, అంతా చేశారు. ఇంటికి వచ్చాక మీకు ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతుంది. అన్లెస్ అంటిల్ యూ టేక్ ఎ బాత్, మీరు స్నానం చేసేంత వరకు అసలు మీరు ఉండలేరు. వై? ఎందుకనంటే ఒక్కొక్క ఆరా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, కొంతమందికి మంచి ఆరా ఉండదు, ఆ ఆరాకు మనం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి నేను చెప్పుకున్నాను కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమికి ఎలా ఉంటుందో మనుషులకు కూడా అలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. వాటిలోకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు మనం డిస్టర్బ్ అయిపోతాం, అందుకే అలసిపోతాం. ఏం పని చేసి ఉంటారు మీరు, ఊరికే పోయి వచ్చి ఉంటారు, అక్కడ ఏం కష్టపడేది ఉండదు, కానీ అలసిపోతారు. అలాగే మీరు జర్నీ చేసినప్పుడు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుంటాడు, కానీ మీరు హ్యాపీగా వెనక కూర్చొని ఉంటారు, కానీ అలసిపోతారా లేదా? 100 కిలోమీటర్లు వెళ్ళాలని అలసిపోతారు. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలు తిరిగినప్పుడు ఆ ఏరియాస్లో ఉన్న ఎనర్జీస్ని బట్టి అలా వస్తుంది. కాబట్టి వీటిని మనం తగ్గించుకోవాలి, వీటి నుంచి మనము సేఫ్ అవ్వాలని అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం చూద్దాం. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సాల్ట్ వస్తుంది, మనకు ఫేవరబుల్ కూడా. ఈవెన్ నేను కూడా ఎక్కడైనా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వచ్చినప్పుడు 3 పిడికిళ్ళు సాల్ట్ తీసుకొని స్నానం చేసే నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసేస్తాను. సాల్ట్ వాటర్కు నెగిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి ఉంది. అందుకే ఈ కార్తీక మాసంలో కూడా నదు స్నానాలు, అన్ని స్నానాల్లో చూస్తే సముద్ర స్నానం గొప్పది అని శాస్త్రం చెప్పింది. ఎందుకంటే సముద్రంలో ఉప్పు ఉంటుంది కాబట్టి, రైట్? కాబట్టి అది మన నెగిటివిటీని తీర్చేస్తుంది. ప్లస్ మీరు బాగా గమనించండి, అలసట కూడా పోతుంది, అలసట కూడా పోతుంది, ఒళ్ళు నొప్పులు ఉంటే అవి కూడా పోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే నెగిటివ్ అది. అలాగే అదే ఉప్పుతో చేత్తో తిప్పి తీసేవాళ్ళు కూడా ఉంటారు, కొన్ని ఇళ్లలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ రెండవ దానికి మనం వచ్చినట్లయితే, ఎవరిది కూడా ఆ న్యూరోసైన్స్ మన మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలని అంటే, మనకు ఆల్రెడీ సనాతన ధర్మం నుంచి వచ్చిన ప్రధానమైన ఆయుధం ఏంటంటే బొట్టు. మేల్స్ కానీ ఫిమేల్స్ కానీ బొట్టు, అది కూడా 2 కనుబొమ్మల మధ్య పెట్టుకున్నట్లయితే అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మన మీద వచ్చే ఎనర్జీని మనం వాళ్ళకే రిఫ్లెక్ట్ ఇవ్వచ్చు, అంటే వాళ్ళకే గిఫ్ట్గా ఇవ్వచ్చు. వాళ్ళు మన వైపు ఈర్ష్యతో చూసినా, కోపంగా చూసినా, లేకపోతే కసితో చూసినా, అవన్నీ రిటర్న్ అవుతాయి. అందుకే బొట్టు చూశారు కదా మీరు, బెంగాల్లో రూపాయి బిల్లు అంత బొట్టు పెట్టేస్తారు వాళ్ళు. కాబట్టి బొట్టు పెట్టడం మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు ఎవరైనా సరే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అది నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేస్తుంది. ప్లస్ ఇందులో కూడా నాగసింధూరం అని ఒకటి ఉంటుంది, ఎస్పెషల్లీ పొలిటీషియన్స్ పెడతారు, అది అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళకి ఏం కావాలి, పలుకుబడి, తర్వాత వాళ్ళకు ఓట్స్ కావాలి, వాటిని అఫెక్ట్ చేయగలగాలి జనాలు, వాళ్ళు అఫెక్ట్ చేస్తారు. కాబట్టి ఇది ఈ రకంగా దాన్ని పాజిటివ్గా కూడా వాడుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి రెండవది వచ్చేసి బొట్టు, మూడవది వచ్చేసి ఆ ఇంటికి గుమ్మడికాయ కట్టేసేయడం. సింపుల్ టెక్నిక్ అది కూడా. ఏ రోజు అంటే అమావాస్య రోజు సాయంత్రము 5-6 మధ్యలో గుమ్మడికాయ, అది కూడా కట్టే ముందు మీ గుమ్మడికాయ ఇంటి గుమ్మానికి పైన కట్టేసి దాని మీద స్వస్తికి వేసేయడం, రైట్? ఇది 15 రోజు ప్రతి అమావాస్యకు మీరు చేసుకోవచ్చు. అది మధ్యలోనే కుళ్ళిపోయింది అనుకోండి, ఆ ఇంటికి ఎక్కువగా ఉందని, ఎనర్జీ ఎక్కువగా ఉందని అర్థం, అది తీసేసి ఇంకోటి కట్టుకోవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం అదే అమావాస్య రోజు ఇదే బూడిద గుమ్మడికాయతో మనము దిష్టి తీసి పగలగొట్టి 2 భాగాలు పక్కన పెట్టి వాటి మీద పసుపు సున్నం కలిపిన ఎర్రనీళ్ళు, ఎర్రనీళ్ళు అంటేనే అందరూ కుంకుమ చల్లుతున్నారు, అది చాలా రాంగ్. పసుపు సున్నము ఇవి యాక్చువల్గా కలపాల్సింది. అది 2 కలిపితే ఏ కలర్ వస్తుంది? ఎల్లో కలర్ పసుపు ఉంటుంది, సున్నం వైట్ కలర్ ఉంటుంది. ఎల్లో వైట్ కలిస్తే అక్కడ రెడ్ కలర్ వస్తుంది, అది మాత్రమే వాడాలి, రైట్? ఈ రకంగా వాటితో చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం గుమ్మానికి పిట్కరీ అంటే దాన్ని యాలమ్ అంటారు ఇంగ్లీష్లో, మన దాంట్లో పట్టిక అంటారు. పట్టికను బ్లాక్ థ్రెడ్స్ నల్లదారం, అది కూడా ఊలన్ అంటే జంతువుల వెంట్రుకల నుంచి చేసింది, ఊలు ఉంటుంది కదా, ఊలు దాంతో కట్టాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక టెక్నిక్ అన్నట్టు. కాబట్టి ఈ రకంగా అవి చేసినట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీని మనం ఆపుకోవడానికి ఉంటుంది. అలాగే ఇంటికి ఈ నెగిటివ్ ఎనర్జీ అనే కాకుండా ఆ ఇంటిని లక్, ప్రాస్పరిటీ, అబండెన్స్తో అంటే రెండింటికి వర్క్ అయ్యేలా ఉండాలని అంటే ఆ ఇంటి ముందు స్వస్తికి వేసుకోండి. ఆ వేసుకునే స్వస్తికి కూడా ఆంజనేయ స్వామి గుడిలో ఉన్న దాన్ని సింధూరము అంటారు, అని అంటే సపరేట్గా కేసర్ అంటారు, కలరే సపరేట్గా ఉంటుంది ఆంజనేయ స్వామి పూసేది. ఆ కలర్తోనే మీరు స్వస్తికి మీరు ఒక తెల్ల పేపర్ మీద వేసుకుని వాటిని లామినేట్ చేసుకుని ఇంటి ముందర హ్యాంగ్ చేసేయండి, లేదా డోర్కే వేసేసేయండి. ఇది వేస్తే మనకు 2 రకాలుగా ఆ ఎనర్జీ రాకుండా ఆపగలుగుతారు, మనకు లక్ ప్రాస్పరిటీ కూడా వస్తుంది, 2 రకాల ఉపయోగాలు ఉంటాయి, ఒకే దెబ్బకు 2 పెట్టెలు అన్నట్టు.
ఇలాగా స్వస్తిక్తో పాటు ఓం కూడా వేసుకోవచ్చు ఇంటి ముందర ఓం ఓం అనేది పాజిటివ్ ఎనర్జీ ప్రణవనాదం కాబట్టి అక్కడ దాదాపు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దరి చేరడానికి కూడా అవకాశం ఉండదు ఇన్ని చేస్తూ కూడా మనం కూడా మైండ్ మెడిటేషన్ చేసుకోవాలి మన మీద ఇంకొకరి ఎఫెక్ట్ చూడకూడదనంటే మనం వీక్గా ఉండాలా స్ట్రాంగ్గా ఉండాలా డెఫినెట్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి మనకు ఎండలో ఒక అరగంట నిలబడితే తట్టుకోలేము కానీ అదే సూర్యుడు కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి అందరికీ వెలుగునిస్తున్నాడు తను తట్టుకోగలుగుతున్నాడు బికాజ్ ఈ స్ట్రాంగ్ ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు అలాగా మీరు కూడా మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి మీరు స్ట్రాంగ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉన్న వాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా ఉండాలంటేనే మెడిటేషన్ చేసుకోవాలి కాబట్టి వీక్ మైండ్సే ఎప్పుడు సఫర్ అవుతారు అలా ఉండకూడదు అని అంటే ఆ ఇంటి వాస్తు కూడా చూపించుకోండి ఎక్కడెక్కడ ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయి ఇస్తారా సార్ అపాయింట్మెంట్ మీరు వాస్తు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తాను ఓకే ప్లస్ వీటితో పాటు ఆ ఇంట్లో బాగా గుర్తుపెట్టుకోండి షో ఆఫ్ బంద్ చేయండి దీన్ని నియోరిచ్ గ్రూపులు ఎక్కువ చేస్తారు నియోరిచ్ అంటే ఏంటి ఇదేం కొత్త పదం కాదు నియోరిచ్ అని అంటే రిచ్ కాకపోయినా మేము రిచ్ అని చూపేవాళ్ళం నియోరిచ్ అంటారు దే ఆర్ నాట్ ఒరిజినల్లీ రిచ్ బట్ దే విల్ షో ఆఫ్ లైక్ దే ఆర్ రిచ్ అని అంటే వాడికి 70 లక్షల కారు తీసుకునే స్తోమత ఉండదు అయినా అప్పు తీసుకొని 70 లక్షలు తీసుకుని నాకు కోట్ల ఆస్తి ఉందని చూపించడానికి పోతాడు అది తప్పు ఎప్పటికీ కూడా ఎందుకంటే నేచర్ ఏం చెప్తుంది నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండాలి నీ దగ్గర 10 లక్షలు ఉంటే 10 లక్షలు ఉండాలి 10 కోట్లు ఉంటే 10 కోట్లు ఉండాలి షో ఆఫ్ చూపించనక్కర్లేదు అది ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో ఎదుటి వాళ్ళను మీరు గోకినట్టు లెక్క అంతే కదా కాబట్టి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయకుండా ఎప్పుడైనా ఎదుటి మనిషి యొక్క న్యూరో సైన్స్ని మీరు అఫెక్ట్ చేస్తున్నారు ఎదుటిని మీరు రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టినప్పుడు న్యూటన్ లా ఏంది మనము యాక్షన్ ఉంటే దానికి నెగిటివ్ వేలో రియాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి వాడు నువ్వు కొత్త కారు కొన్నావంటే ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు వీడికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది వీడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అది మంచి మార్గమా చెడ్డ మార్గమా అయితే వీడిని ఎలా ఇబ్బంది పెట్టాలనేది కూడా నెక్స్ట్ ఆలోచన ఇమ్మీడియట్గా కాబట్టి అవసరం లేదు మీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కోటి రూపాయలు సంపాదించాలనుకున్నారు 1 కోటి రూపాయలు మీ అకౌంట్లో వచ్చి మీ వ్యాపారంలో వచ్చి పడేంత వరకు ముందు ఎలా ఉన్నారో అలానే ఉండండి ఎటువంటి మార్పులు చేయవద్దు పొరపాటున కూడా మీరు పెరుగుతున్నారు అని మార్పులు మీరు చూపించడం మొదలు పెడితే ఎఫెక్ట్ చేయడం మొదలు పెడతారు కాబట్టి మీ పని వదిలేసి వీళ్ళు వెంటబడాలి అప్పుడు కాబట్టి సర్వేజన సుఖినో భవంతు ఎవరి పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకొని షో ఆఫ్ చేయకపోతే ఈ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఉన్నా కూడా వీటికి మనం రెమెడీస్ చెప్పాము కాబట్టి అవి చేసుకొని హ్యాపీగా ప్రతి ఇల్లు సిరి సంపదలతో తొలతూగేలా చేసుకోండి ఓకే ప్రతి ఇంట్లో బయట నుంచి వచ్చే ఈ న్యూరో సైంటిఫిక్ ఎఫెక్ట్స్ నరదృష్టి లాంటివి రాకుండా ఉండాలనంటే ఆ ఇంటికి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉండాలనంటే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి తులసి దళం అని ఏకంగా ఎన్నో సినిమాలు ఎన్నో బుక్కులే వచ్చాయి ఎండమూరి వీరేంద్ర అని కూడా అనేక నవలలు రాశారు తులసి చెట్టుకు అంతటి స్పిరిచువల్ ఎనర్జీ మెడిసినల్ ఎనర్జీ ఉంటుంది దాని దరిదాపులకు ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని రానివ్వదు కూడా కాబట్టి మాటి మాటికి ఇంట్లో తులసి చెట్టు ఎండిపోతుందంటే కూడా అది ఇండికేషన్ ఇస్తుంది మీకు కాబట్టి మీరు తులసి చెట్టును మీరు ఇంట్లో వీలైనంత వరకు దాన్ని నార్త్ ఈస్ట్లో కానీ ఈస్ట్లో కానీ నార్త్ థర్డ్ ప్లేస్ అలాగా మీరు పెట్టుకోండి వాటికి పెట్టినంత పెట్టి వాటికి వారంలో కనీసం ఒకరోజు చేస్తే రోజు కూడా వాటికి పూజ చేసుకోండి ఎవరికైనా ఎటువంటి వాస్తుకు సంబంధించిన డిఫెక్ట్స్ కూడా ఉంటాయి డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు డెఫినెట్గా శివ ఓం హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్ కాబట్టి కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ప్లాన్ తీసుకొని వచ్చి ఇక్కడికి మీరు కనుక్కొని వెళ్ళొచ్చు లేదా విజిట్ అయినా తీసుకోవచ్చు సో డైరెక్ట్ వెళ్తారు ఇంట్లో ఏ ఇండికేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇంట్లో వాళ్ళు పర్సనల్ అసెస్మెంట్ ద్వారా నిన్న బెంగళూరు 3 విజిట్స్ కూడా తీసుకున్నాం కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా దానికి కన్వీనియంట్ అపాయింట్మెంట్ డేట్ని బట్టి నేను వస్తాను డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ సో 19th ప్రోగ్రామ్ అండ్ దాంతోపాటు 30th వైజాగ్ ప్రోగ్రామ్ సో 19th 100,000 మందితో కూడుకున్నటువంటి పౌర్ణమి రోజు మహాయజ్ఞాన్ని చేస్తున్నారు విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలంటారు 19వ తారీఖు పౌర్ణమి రోజు వచ్చే ఈ పవర్ మెడిటేషన్ శుక్రవారం శుక్రహోరలో వచ్చింది కాబట్టి అది కాస్త మనీ మెడిటేషన్గా మారనుంది ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకోవదలసిన వాళ్ళు కింద కనపడిన నంబర్లో కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్యామిలీ అందరూ మెడిటేషన్ లింక్ ఇస్తారు అందరూ మెడిటేషన్ చేసుకోవాలన్నదే మన తపన అలాగే ఈ నెల 30వ తారీఖు వైజాగ్లో నెక్స్ట్ మంత్ 10వ తారీఖు తర్వాత హైదరాబాద్లో డిసెంబర్ 23వ తారీఖున తిరుపతిలో బిఎంఏటి స్పెషల్ ప్యాక్ క్లాస్ పెట్టడం జరుగుతుంది ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను మనము ఎలా సంపదగా మార్చుకోవాలి 1 సంపాదించిన సంపదను 2-3 సంవత్సరాల్లోనే
తక్కువ సమయంలో ఎలా రెట్టింపు చేసుకోవాలి, అలాగే మనీ అఫర్మేషన్స్, మనీ విజువలైజేషన్స్, అలాగే మనీ మెడిటేషన్స్ ఎలా చేసుకోవాలి, వాటిని లైవ్గా ఒక వన్ అవర్ సెషన్ మీతో చేయించడం, ప్లస్ ఫైనల్గా మీకు ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి నెగిటివ్ ఎనర్జీ తీసివేయడానికి వాస్తు టిప్స్, వేదిక మహావాస్తు టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా అందరికి ఇచ్చినట్లు మీకు కూడా హోరా చాట్, మెడిటేషన్ చాట్ బహుమతిగా ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ హైదరాబాద్ తిరుపతి వైజాగ్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు కింద కనపడిన నంబర్లో కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. శివ ఓం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వ్యూవర్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కార్తీక మాసంలో వీలైనన్ని ఎక్కువ క్షేత్రాలు, అది ఏ క్షేత్రమైనా ఏ గుడైనా పర్లేదు, ఏ దేవుడైనా పర్లేదు, వీలైనన్ని ఎక్కువ క్షేత్రాలు దర్శించండి, వీలైనంత వరకు ఎక్కువ శైవ క్షేత్రాలు దర్శించండి. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా 19th అయితే పవర్ మెడిటేషన్ ఉంటుంది, అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా చూసుకోండి. ఎందుకంటే ఒకళ్ళు ఎన్రోల్ చేసుకున్నా సరే ఇంటిల్లి పాది ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేశారు. అండ్ వైజాగ్లో జరిగేటువంటి క్లాస్, ఎవరైతే బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి క్లాస్ డెవలప్ బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనీ అఫర్మేషన్స్, విజువలైజేషన్ టెక్నిక్స్ కూడా నేర్పించబడతారు. అండ్ ధనాకర్షణ కోసం ఇంటిని ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా హోల్ డే క్లాస్ అయితే ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ హైదరాబాద్లో జరిగేటువంటి క్లాసుకు కూడా మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.